ఎక్కడ ఉంటా నువ్వు? ఇక్కడే ఉంటా. లేదు బిడ్డలు ఉండా సార్. అదే నువ్వు ఎక్కడ బిడ్డ? ఈ ఊర్లో కాదు, ఆ సందులోనా? ఎవరు మీ వాలంటీరు? వాలంటీరా? లేరు, తీసేసినారు. వాలంటీర్ రాజేంద్రదేవా? ఇద్దరు కూతురు ఉన్నారు సార్. ఇద్దరు కూతురులకి ఇల్లు ఉన్నాయి సార్. ఇద్దరు కూతురు ఉన్నారు, ఇద్దరు కూతురులకి ఇల్లు ఉన్నాయి. నాకు లేదు. తర్వాత ఎమ్మకి ఇల్లు ఇస్తానంటే జీవ సమాధి అయ్యే కాలం ఉంటుంది సార్. ఇదే నువ్వు చెప్పేది సమాధి అంటారు, రుద్రు అట్లే అంటారు సార్. నాకు దానికే నాకు ఇచ్చేది మీరు, దానికే కానీ నాకు ఇవ్వాల. జీవ సమాధి అవుతావా నువ్వు? చూడు అట్లా అంటారు వీళ్ళు, వీళ్ళు అంటున్నారు అంటానంగా. నాకేకి అవునా? నాకు నగే అట్లా అంటున్నారు సార్. అట్లా నగేకి ఎందుకు అంటారులే? అంటున్నారు చూడు, ఎదురుగానే సింగిల్ విండో డైరెక్టర్ గా ఉంటావా? ఎప్పుడో పోయింది చచ్చిపోయినప్పుడు. సరే ఇల్లు ఇప్పుడు నీకు ఇద్దరు కూతుర్లకు ఇద్దరు రెండు ఇచ్చినారా లేదా? వాళ్ళది కాదు సార్, ఒక కూతురే. ఆయమవే ఈ ఊర్లోనే ఇచ్చినాము, ఆయమవే. నాకు లేదు. నీకు ఇప్పుడు ఇల్లు కావాలా? అంతే. ఏం ఎలిజిబిలిటీ వస్తుందా? రేషన్ కార్డులోనే ఉందా? కావు కదా అట్లాంటివి. ఏమైతే బతుకుండి చేసుకోవాలి కానీ. ఏంది ఫోటోలు పెద్ద పెద్ద పెట్టినావు అనంతరెడ్డి అప్పటి నుంచే? ఇట్లా అరసట్లు పడి అప్పుడు అయిపోయింది. వాళ్ళు ఇదే పట్టింటారు. ఇద్దరు ఈ రకంగా నేను మూడు మాటలు గుండు చేపించుకున్నా కిండ్లు లేదు. వాళ్ళు పో అంటే పోవాల్సింది. ఎక్కడ పోయేది? కొండలేక గుట్టలేక. నువ్వు కొండలు గుట్టలు తిరుగుతూ అంటావు కదా. ఎక్కడ బాను, ఎక్కడ బాను. సరే హితోపదేశం చేస్తా అంటావా? ఎక్కడ కాల్చుంటే నాకు స్థలం సార్, నా కిండ్లు కావాలి. సరే సరే పెద్దమ్మా. ఏమా ఇంతకుముందు సర్పంచ్ అప్పుడా? ఎంపీటీసీకా? ఏం బయట బయట రాకుండా ఉన్నావమ్మా? సాలుబాయి రాజకీయం అనుకున్నావా? మౌనవు కదా పోయిమా. ఏం పెద్దమ్మా చెప్పు, ఏమన్నారు అడిగితే? ఏమన్నా అడిగినారు? అడిగితే ఏమన్నా? ఎంత వయసు ఉంది నీకు? 60 ఏళ్ళకు 65 ఏళ్ళకు ఉన్న వాళ్ళకి లేదనుకుంటా కదా, 65 కదా. కొడుకు పేరు మీద వచ్చిందా? అదన్న వచ్చిందా అంటున్నా? ఎందుకు రాలే? అంటే నేను వాలంటీర్గా అప్పుడు పని చేయలేదు సార్. ఇక్కడ పని చేస్తాను. అక్కడ వాలంటీర్ పెట్టించుకున్నాను సార్. వాలంటీర్ పెట్టిన తర్వాత పెట్టినా సార్. 90 డేస్లో ఉందా? అవును సార్. చేస్తారులే, డీటెయిల్స్ తీసుకుంటా సార్. చేస్తారులేమ్మా సన్న.